అన్నా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గౌతమ్ గారికి వందనాలు. సో బిఫోర్ వి బిగిన్ విల్ జస్ట్ స్టార్ట్ విత్ ద ప్రేయర్. ఆరంభించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. డే గాడ్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ దట్ యువ్ గివెన్ టు అస్ టు గివ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు వర్షిప్ యూ అండ్ టు ప్రేజ్ యూ. ప్రభా, ఈ యొక్క పరిస్థితిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం ధ్యానం చేయడానికి. We give the rest of the message, speak to your children through me, Father God. In Jesus' name I pray. ఈ యొక్క సమయం అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నాం. మీ యొక్క వర్తమానం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. సో we've all come across some kind of hurricanes or you know tsunamis or storms in our lives. మనందరి జీవితాల్లో కూడా తుఫాన్లు, లేకపోతే సంక్షోభాలు, లేకపోతే పెద్ద పెద్ద సునామీలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్లీ ఇన్ ది యుఎస్ దేర్ వాజ్ అ హరికేన్ నేమ్డ్ లారా. ఈ మధ్యకాలంలోనే అమెరికాలో లారా అనేటువంటి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. సో సిమిలర్లీ వెన్ ఐ వాజ్ ఇన్ ది యుఎస్ ఐ హావ్ కమ్ అక్రాస్ ఫోర్ స్టార్మ్స్, ఫోర్ హరికేన్స్ అండ్ టూ స్నో స్టార్మ్స్. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాలుగు తుఫాన్లు, రెండు సార్లు మంచు తుఫాన్లు కలగటం జరిగింది. అండ్ it was not good because what a storm can do is just very disheartening. Endukanante tufanlu chaala chaddavi, avi hrudayanni chaala kinchaparcheyaga untayi. So similarly, when we see in the New Testament, there were a group of people that went through a storm. Manam kottani bandhanalo chusinatlayite kontha mandi vyaktulu alanti tufanu gunda vellina paristhiti manaku kanapadutadi. So if you turn your Bibles to Matthew chapter 8 verses 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27వ వచనం దాకా మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది తుఫాను గుండా వెళ్ళినట్లు మనం గమనిస్తాం. యా, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నెమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియో సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనరు. మనందరి జీవితాల్లో కొన్ని రకాలైనటువంటి సంక్షోభాలు రావటం అనేది సహజం. సమ్ యునో జస్ట్ వెరీ స్మాల్ థింగ్స్ టు రియలీ బిగ్ థింగ్స్. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని చాలా పెద్దగా ఉంటాయి. లైక్ సమ్వన్ రియలీ క్లోజ్ టు అస్ ఇస్ స్ట్రగ్లింగ్. మనకి చాలా సమీపస్తులు బాధల్లో ఉన్నారు, లేకపోతే సమస్యల్లో ఉన్నారు. ఆర్ అవర్ రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అపార్ట్. మన యొక్క సంబంధాలు తెగిపోయే పరిస్థితులు. ఆర్ వేర్ ఇన్ టు అడిక్షన్స్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. మనము ఇరుక్కుపోయినటువంటి అలవాట్లు బయట రాలేని పరిస్థితులు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇవన్నీ కూడా మన జీవితాల్లో వచ్చేటువంటి తుఫాన్లు, సంక్షోభాలు. అండ్ సమ్ టైమ్స్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, వెన్ యు గో టు సమ్వన్, దే ఆల్వేస్ సే దిస్ టూ షల్ పాస్. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే కనుక వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇది త్వరగా గతించిపోద్దులే అని. See, when you're going through something, when you're going through a storm, we need to ask ourselves some questions. Manam ilanti samasyalu gunda tufanlu gunda velthunappudu manalni manam konni prashnalu adukkovali. We do not really realize that we're going through something until much later. Manamu chaala dooram velle daaka manam ilanti samasyallo unnam ani gurtincham. So when we do realize that we're going through something, there are a set of questions that you need to ask yourself. Ilanti paristhithilo velthunappudu konni ప్రశ్నలు ఉంటాయి, అవి మనం అడగాలి. వాట్ విల్ ఐ గెయిన్ అవుట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ త్రూ. ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళటం ద్వారా నాకు వచ్చేటువంటి లాభం ఏంటి? హౌ విల్ దిస్ డ్రా మీ క్లోజర్ టు గాడ్. ఈ యొక్క సంక్షోభం, సమస్య నన్ను దేవునికి ఏ విధంగా దగ్గర చేయగలదు? వాట్ ఇస్ ఇట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ అవుట్ ఆఫ్ దిస్. ఈ యొక్క పరిస్థితి నుంచి నేను నేర్చుకోగలిగేటువంటిది ఏంటి? సో వెన్ వీఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, ఇట్స్ ఓన్లీ దెన్ వెన్ వీ గో టు గాడ్ టు ప్రే. మనము అలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడే మనం దేవుని దగ్గరికి ప్రార్థన ద్వారా వెళ్తాం. అండ్ వి డు నాట్ గో టు హిమ్ అదర్వైస్ వెన్ వి ఆర్ హ్యాపీ. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాం. సి డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ పాండమిక్ దేర్ వర్ మోర్ నీస్ బౌడ్ దాన్ బిఫోర్. ఈ యొక్క COVID-19 రావటం బట్టి అనేక మోకాళ్ళు ఆయన ముందు వంగటం జరిగింది అంతకు ముందు కంటే. సో గోయింగ్ ఇన్ టు ద మెసేజ్, దేర్ ఆర్ త్రీ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్.
ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం మూడు పాఠాలు నేర్చుకోగలుగుతాం. సో ఫస్ట్ ద ప్రాక్సిమిటీ, దట్ ఇస్ ద క్లోజ్నెస్ ఆఫ్ ద స్టార్మ్. ఈ యొక్క సంక్షోభం ఎంత సమీపంగా ఉన్నదనేది మొదటిది. సో వెన్ ఐ వాస్ ఇన్ ఇజ్రాయెల్ అంటిల్ దెన్ ఐ థాట్ ద సీ ఆఫ్ గాలిలీ వాస్ అ సీ. నేను ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి చూసేటంత వరకు కూడా గలిలయ సముద్రం అనేది ఒక పెద్ద సముద్రం అనుకునేదాన్ని. బట్ ఇట్స్ అ లేక్. అది ఒక పెద్ద సరస్సు. సో ద సీ ఆఫ్ గాలిలీ ఇస్ రైట్ ఇన్ బిట్వీన్ గోలన్ హైట్స్ అండ్ టిబేరియస్. టిబేరియస్ కి గోలన్ హైట్స్ కి మధ్యలో ఈ యొక్క గలిలయ సముద్రం అంటారు వాళ్ళు, ఆ సరస్సు లాంటిది ఉంటుంది. సో ద హిల్స్ రైజ్ ఫ్రమ్ ద షోర్ లైన్ ఆఫ్ ద వాటర్. ఈ యొక్క నీటి ఒడ్డు నుంచి ఆ గోలన్ హైట్స్ అనేటువంటి ఆ కొండలు ఎగ్జిపడుతూ ఉంటాయి. సో డ్యూ టు దాట్ యునిక్ పొజిషన్ దేర్ ఆర్ ఆల్వేస్ స్టార్మ్స్ అరైజింగ్ ఇన్ ద సీ ఆఫ్ గాలిలీ. ఆ కొండలను బట్టి ఆ యొక్క సరస్సులో లేకపోతే ఆ యొక్క సముద్రంలో తరచుగా తుఫాన్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అనదర్ నోన్ ఫ్యాక్ట్ ఇస్ దట్ ఇట్స్ 696 ఫీట్ బిలో సీ లెవెల్. ఆ రెండో కారణం ఏంటంటే ఈ యొక్క గలిలయ సముద్రం అనేది మామూలుగా సముద్ర స్థాయికి 696 అడుగులు కిందకు ఉంటుంది. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ వై దే కేమ్ అక్రాస్ దిస్ సడన్ స్టార్మ్. అందుకనే వాళ్ళు అనుకోని ఈ యొక్క తుఫాను ఎదుర్కోవాల్సి వచ్చింది. సో వెన్ యు రీడ్ వర్స్ 23, 23వ వచనం మనం చదివినట్లయితే, జీసస్ గాట్ ఇంటు ద బోట్ విత్ ద డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఆ యొక్క దోణి ఎక్కినట్లు మనం చూస్తాం. సో వెన్ యు గెటింగ్ ఇంటు ఎ బోట్ దట్ మీన్స్ ద వాటర్ వాస్ కామ్. ఆ సముద్రంలో ఆ దోణి ఎక్కినప్పుడు వాళ్ళు ఆ సముద్రం అంతా కూడా నిమ్మలంగా ఉన్నట్లు చూశారు. బట్ ఇట్స్ ఓన్లీ మచ్ లేటర్ ద స్టార్మ్ అరైజ్. ఆ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ తుఫాను ఎగసిపట్టడం జరిగింది. అండ్ ద షిప్ వాస్ స్లోలీ డ్రౌనింగ్. ఆ తర్వాత ఆ యొక్క దోణి మునిగిపోవటం మొదలు పెట్టారు. సో సిమిలర్లీ వెన్ వి గో త్రూ సంథింగ్ వి డు నాట్ రియలైజ్ దట్ వి ఆర్ ఇన్ అ స్టార్మ్. మనము అదే విధంగా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఆ యొక్క సంక్షోభంలోకి వెళ్తున్నట్లు కూడా మనం గమనించాం. సో ఇట్ మే బి వెరీ కామ్ వెన్ యూర్ గోయింగ్ ఇన్, బట్ ఇట్స్ రైట్ ఇన్ ద మిడిల్ వెన్ యూ గో త్రూ సంథింగ్ దట్ వి రియలైజ్. మనకి ముందు అంతా కూడా సమాధానంగా ఉంటుంది, ఆ తర్వాత అర్థమవుతుంది మనం సంక్షోభంలోకి వెళ్ళామని. సమ్ ఆఫ్ యూ మే బి ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రబుల్. మీలో కొంతమంది కొన్ని సమస్యలు గుండా వెళ్తూ ఉండొచ్చు. సమ్ ఆఫ్ యూ మే బి కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కొంతమంది మీలో అలాంటి సమస్యల నుంచి బయటకు వస్తున్నారేమో. అండ్ మేబి వితౌట్ యు ఈవెన్ నోయింగ్ సమ్ ఆఫ్ యు మే బి గోయింగ్ ఇంటు సంథింగ్. మీకు తెలియకుండానే కొంతమంది ఇప్పుడు వెళ్తున్నారేమో. అండ్ ఇట్స్ జస్ట్ ఇంట్రెస్టింగ్ దట్ ఈవెన్ దో గాడ్ నోస్ ఆల్ ఆఫ్ దిస్, దేవుడికి ఇవన్నీ తెలిసినప్పటికి కూడా హి డజంట్ మేక్ us గో అరౌండ్ ద ట్రబుల్, హి మేక్స్ us గో త్రూ ద ట్రబుల్. దేవుడు ఈ యొక్క సమస్యల్ని దాటి పక్క నుంచి వెళ్ళిపోయేటట్లు చేయడు, కానీ ఆ సమస్యల్లోంచి మనల్ని వెళ్ళేటట్లు చేస్తుంటాడు. సో సేమ్ వే యు నో అ లాట్ ఆఫ్ పీపుల్ వర్ స్ట్రగ్లింగ్ విత్ కోవిడ్. మీలో చాలా మంది ఈ కోవిడ్-19 ద్వారా బట్టి వాళ్ళు బాధలు గుండా వెళ్తున్నారు, సమస్యలు గుండా వెళ్తున్నారు. గాడ్ కుడ్ హావ్ డెఫినెట్లీ జస్ట్ వైప్డ్ ఇట్ రైట్ అవే. దేవుడు ఈ యొక్క కోవిడ్-19 ని ఒక క్షణంలో తుడిచిపడేయచ్చు. బట్ హి మేడ్ us గో త్రూ ఇట్ జస్ట్ సో దట్ వి కెన్ సరెండర్ ourselves అండ్ లుక్ అప్ టు హిమ్. దేవుడు ఈ సమస్య గుండా మనల్ని ఎందుకు వెళ్ళనిస్తున్నాడు అంటే మనము ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గర మనల్ని సమర్పించుకోవాలని. సో ద సెకండ్ వన్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద స్టార్మ్. రెండోది ఈ యొక్క సంక్షోభానికి లేకపోతే ఈ యొక్క తుఫానికి కారణం ఏంటి? సో వి నో దట్ జీసస్ క్రైస్ట్ వాస్ ఆన్ ద బోట్ విత్ ద డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దోణిలో శిష్యులతో పాటు ఉన్నారు. ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు ప్రివెంట్ ద స్టార్మ్. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ యొక్క తుఫాన్ రాకుండా ఆపడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. బట్ ఇన్స్టెడ్ హి లెట్ ఇట్ హ్యాపెన్. అయితే ఆయన ఆ తుఫాను వచ్చేటట్లు ఆయన అనుమతించాడు. If you think about it, if this storm did not happen, then Jesus Christ would have not known that the disciples were of not of any faith. Adi jaragadam batti shishulaka viswasamu lekapothe avishwasam bayata padindi. So that's how the disciples learned a big lesson out of this. దాని ద్వారా శిష్యులు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోగలిగారు ఈ సంక్షోభం ద్వారా. And Jesus Christ revealed himself at the right time. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సరైన సమయంలో తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. హి టెస్టెడ్ ది డిసైపుల్స్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. అండ్ ఇట్ వాస్ దెన్ దట్ హి రియలైజ్డ్ వాట్ ద డిసైపుల్స్ వర్ మేడ్ ఆఫ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అప్పుడు శిష్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో బహిర్గతమైంది. సో ద సేమ్ వే వి డు నాట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద స్టార్మ్స్ వి ఆర్ ఇన్.
మన జీవితంలో వచ్చేటువంటి సంక్షోభాలు సమస్యల యొక్క ఉద్దేశం మనకు తెలియపోవచ్చు ముందులో. ఇట్స్ ఓన్లీ ఇన్ ది ఎండ్ దట్ వి లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వి స్టార్ట్ టు బిల్డ్ ఫెయిత్ విత్ ఇన్ ourselves అండ్ విత్ గాడ్. అది దాని గుండా వెళ్తున్నప్పుడు ముందు తెలియపోవచ్చు కానీ తర్వాత నెమ్మదిగా మన విశ్వాసం బలపడటం తర్వాత ఎందుకు ఇది వచ్చిందో గుర్తించడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఇట్ ఇస్ దెన్ దట్ వి లెర్న్ టు ట్రస్ట్ గాడ్ అండ్ లుక్ అప్ టు హిమ్. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకోవటం దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది నేర్చుకుంటాం. సో ద థర్డ్ పాయింట్ ఇస్ టు పర్సీవియర్ త్రూ ద స్టార్మ్. మూడోది ఏంటంటే ఈ యొక్క సంక్షోభాల గుండా లేకపోతే తుఫాన్ల గుండా మనము కష్టపడటం లేకపోతే దాని గుండా వెళ్ళటం. సీ జీసస్ క్రైస్ట్ వాస్ అస్లీప్ డ్యూరింగ్ ద స్టార్మ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తుఫాన్ వచ్చే సమయంలో నిద్రపోతున్నారు. అండ్ ది డిసైపుల్స్ వర్ ఇన్ ఫియర్ అండ్ హాడ్ నో ఫెయిత్ అట్ ఆల్. శిష్యులకి భయం ఎక్కువైపోయింది విశ్వాసం ఏమాత్రం లేదు. సో జీసస్ క్రైస్ట్ స్లీపింగ్ ఇండికేట్స్ ద ల్యాక్ ఆఫ్ ఫియర్ అండ్ గ్రేట్ ఫటీగ్ ఇన్ ద డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోవటం అనేది వాళ్ళలో గొప్ప భయాన్ని కలిగించింది. బట్ దెన్ అగైన్ దిస్ ఇస్ ఎ రిమైండర్ దట్ హీ ఇస్ ఫుల్లీ హ్యూమన్ అండ్ డివైన్. యేసుక్రీస్తు ప్రభువారు నూటికి నూరు పాళ్ళు మానవుడు అందుకే నిద్రపోతున్నాడు ఆయన దేవుడు కూడా. అండ్ హీ హాస్ ఫుల్ అథారిటీ అండ్ డివైన్ పవర్ ఓవర్ నేచర్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ దైవత్వం కాబట్టి ఆయనకు సృష్టి మీద పరిపూర్ణ అధికారం ఉన్నది. సో ఇఫ్ యు రీడ్ వర్సెస్ 25 అండ్ 26 25 26 వచనాలు చదివినట్లయితే ది డిసైపుల్స్ వర్ క్రైయింగ్ అవుట్ టు జీసస్ సేయింగ్ లార్డ్ సేవ్ us we are drowning. శిష్యులు ఏడుస్తున్నారు అరుస్తున్నారు మమ్మల్ని రక్షించండి అని యేసు ప్రభువును అడుగుతున్నారు. అండ్ హిస్ రిప్లై వెరీ క్విక్లీ టు దట్ వాస్ వై ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్ వై ఆర్ యు క్రైయింగ్ అవుట్ టు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పారు. సో వెన్ వి లుక్ ఇంటు ఆర్ పర్సనల్ సిచువేషన్స్ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి మనం తొంగి చూసినప్పుడు వి ఫీల్ లైక్ వి ఆర్ డ్రౌనింగ్ డ్యూరింగ్ ఎవ్రీ ట్రబుల్ దట్ వి గో త్రూ. మనం వెళ్ళేటువంటి ప్రతి సంక్షోభంలో కూడా మునిగిపోతున్నాము అని అనిపిస్తుంది మనకు. అండ్ ఎవ్రీ టైం వి గో త్రూ సంథింగ్ వి క్రై అవుట్ టు గాడ్. మనం ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళే ప్రతి సందర్భంలో కూడా దేవునికి దేవుణ్ణి మొరపెడుతూ ఉంటాం. అండ్ వి ఆల్వేస్ వండర్ ఐ మీన్ ఇస్ గాడ్ లిస్నింగ్ టు మీ. మనం అలాంటి టైంలో ఒక ఆలోచన వస్తుంది లేకపోతే ఒక ప్రశ్న వస్తుంది అసలు యేసయ్య నిజంగా నా ప్రార్థన వింటున్నాడా. సో ఇఫ్ యు రిప్లేస్ యువర్ సెల్ఫ్ విత్ ద డిసైపుల్స్ యేసు శిష్యుల యొక్క స్థితిగతుల్లో మనల్ని పెట్టుకుంటే నో వన్ కెన్ కామ్ ద సీ. ఎవ్వరు కూడా సముద్రాన్ని నెమ్మలపరచలేరు. ఓన్లీ బట్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే ఆ సముద్రాన్ని నెమ్మలపరచగలరు. నో వన్ కెన్ కామ్ అవర్ స్టార్మ్స్. మన జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లు సంక్షోభాన్ని ఎవరు ఆపలేరు. బట్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే నెమ్మలపరచగలరు. సో వెన్ వి హావ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద సేమ్ బోట్ యాస్ us మనం ప్రయాణం చేసేటువంటి దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే దేర్ ఇస్ నో నీడ్ ఫర్ us టు ఫియర్. మనము భయపడాల్సినటువంటి చింతించాల్సినటువంటి అవసరం లేదు. There is no need for us to fear when we know the master of the boat is Jesus. యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క దోణికు ఆయన యజమానుడు లేకపోతే సారధి అని గుర్తించినప్పుడు భయపడాల్సింది లేదు. And there is no need for us to fear when our faith is in God. యేసు క్రీస్తు యందు లేకపోతే దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నప్పుడు భయం అనేది ఉండదు. See, a lot of us go through these storms on a daily basis. మనలో కొంతమంది ఇలాంటి సంక్షోభాలు అనుదినము ఎదుర్కొంటూ ఉంటారు. There is a lot going on right now. ఈ time లోనే కొంతమంది అలాంటి సంక్షోభం గుండా వెళ్తూ ఉండొచ్చు. I mean if you start naming it, it's just a lot of them to name. అలాగా మనం లెక్కేసుకుంటూ వెళ్తే లేకపోతే పేర్లు బయట పెడితే గనక చాలా ఉంటాయి. And you seem like you're drowning. నేను మునిగిపోతున్నాను అని అనిపిస్తూ ఉండొచ్చు. యు సీమ్ లైక్ యు నో దేర్ఇస్ నో వే ఫర్ మీ టు గో అండ్ ఐ డోంట్ నో వాట్ టు డు. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని అనిపించవచ్చు. అండ్ యు హావ్ నో ఆన్సర్స్ బికాజ్ యు ఆర్ జస్ట్ స్టక్. మీకు జవాబులు ఏమీ ఉండవు ఎందుకంటే మీరు ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. సో ఇఫ్ యు మేక్ జీసస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ బోట్ నీ యొక్క నావకు ఆయనని సారథిగా చేసినట్లయితే యు విల్ learn to love God, to build faith and to trust in him. అప్పుడు మీరు దేవుని ప్రేమించగలుగుతారు దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతారు తర్వాత మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. So the question to you now is, who is the master of your boat? ఇప్పుడు మనకుండేటువంటి ప్రశ్న ఏంటంటే నీ నావకు బ్రతుకు నావకు సారథి ఎవరు? Are you relying on God or on yourselves and your friends? నువ్వు నీ యొక్క మిత్రుల మీద
ఆధారపడుతున్నావా లేకపోతే దేవుని మీద ఆధారపడుతున్నావా అండ్ ఆర్ యు గోయింగ్ టు హిమ్ ఓన్లీ వెన్ యు ఆర్ గోయింగ్ టు సంథింగ్ ఆర్ అదర్వైజ్ అస్ వెల్ నీకు సమస్యలు ఉన్నప్పుడు లేదా అవసరతలు ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తున్నావా ఐ'm going to leave you with these questions ఈ యొక్క ప్రశ్నలతో నేను మిమ్మల్ని విడిచిపెడతాను ఐ వాంట్ పాపా టు ప్రే ప్రార్థన చేసుకుందాం మా దేవా మా ప్రభువా మీకు వందనాలు మీకు స్తుతులు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన మా జీవితాలు మేలైన స్థితిలోకి వెళ్ళాలని మా జీవితాలు మెరుగుపడాలని ప్రభువా మీరే ప్రభువా మా జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ప్రభువా సంక్షోభాలని సమస్యల్ని తుఫాను లాంటివి అనుమతిస్తూ ఉంటారు ప్రభువా నాయన మీరు సృష్టికి పరిపూర్ణ సృష్టి మీద పరిపూర్ణ అధికారం కలిగినటువంటి దేవుడు ఎప్పుడు కూడా ప్రభువా సృష్టి మీ యొక్క కంట్రోల్ని తప్పి వెళ్ళిపోయేది కాదు ప్రభువా కాబట్టి మా జీవితాల్లో ఇవన్నీ కూడా మీరు అనుమతిస్తేనే వస్తాయి తండ్రి ఇవి మీరు అనుమతించారంటే ప్రభా వాటిని తప్పించడం ప్రభా మీకు తెలుసు ప్రభా మీ మీద మేము ఆనుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని మేము ప్రార్థన చేసినప్పుడు మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభా నాయన ఆ తుఫాన్లోంచి మేము బయటపడటమే కాదు మా యొక్క జీవితం మేలైందిగా మారుతుంది ప్రభా మా యొక్క విశ్వాసం పెరుగుద్ది ప్రభా నీ అందు నమ్మిక ఉంచడం పెరిగిపోద్ది ప్రభా నిన్ను ప్రేమించడం ఇంకా బాగా జరుగుద్ది ప్రభా నాయన మా యొక్క ధోనికు ప్రభా మీరు నావికుడిగా ఉండాలి తండ్రి మిమ్మల్ని ప్రభా మేము నావికుడిగా చేసుకోవాలి బలవంతంగా మీరు అవ్వడానికి ఇష్టపడరు కానీ మేము అనుమతిస్తేనే అవుతారు ప్రభా నాయన ఈరోజు యవన బిడ్డలు కొంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు తండ్రి ఆ వినేవాళ్ళలో అనేక మంది ప్రభా తమ యొక్క జీవితాల్లో ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలతో ప్రభా నాయన కృంగిపోతున్నారు కొంతమంది ప్రభా నాయన యవన బిడ్డలు ఇది నేను తట్టుకోలేను చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా అలాంటి పరిస్థితుల్లో ప్రభా ఈ చిన్న ప్రయత్నం వాళ్ళు చేయగలిగినట్లయితే ప్రభా వాళ్ళు ప్రభా తమ జీవితంలో ఉన్నటువంటి ఆ సంక్షోభాన్ని తుఫాన్ని తప్పించుకోవటమే కాదు ప్రభా వాళ్ళు నీకు దగ్గర అవ్గలుగుతారు నాయన శ్రేష్టమైన విశ్వాసపు జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు తండ్రి ఆ విధంగా జీవించగలిగిన ప్రభా ఈ బిడ్డలని పురికల్పమని ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమేన్ Thank you so much, sister. Thank you, Anna. Thank you so much. Brothers and sisters, chala manchi vishayalu mari chelli dwara manam vinnam. Avunu meerandariki telusu ee roju manaku anni schools, colleges, gatri ivanni unte ganta ee roju manam avadu celebrate chestunnam. Entadi ee roju manam celebrate chestunedi entha mandi gurtundi? Anyone? Teachers. Teachers, very good. Kada September 15th.